దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ తొంభై కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనసుఖ్ ట్విట్టర్లో తెలిపారు దేశంలో జనవరి పదహారున ఆరోగ్య కార్యకర్తలతో వ్యాక్సినేషన్ ను కేంద్రం ప్రారంభించింది అనంతరం ఫ్రంట్ లైన్ వర్కర్లకు తర్వాత సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదాన్నిస్తే వాజ్పేయి దానికి జై విజ్ఞాన్ ను జోడించారని మాండవీయ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ జై అనుసంధాన్ నినాదం ఇచ్చారని గుర్తు చేశారు జై అనుసంధాన్ నినాదం ఫలితమే కరోనా వ్యాక్సిన్ అని మంత్రి ట్వీట్ చేశారు